హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ పింక్ ఆఫీషియల్ మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా చూడకపోతే తప్పకుండా చూసేయండి చూసేయడమే కాకుండా లైక్ చేయండి సో ఈ రోజు వీడియో ఏంటి అంటే యుఎస్ వెళ్దాం అనుకున్న మేము రెస్టారెంట్ ఎందుకు పెట్టాం దాని వెనకాతల రీజన్స్ ఏంటి అసలు లాస్ట్ వీడియోలో చాలా కమెంట్స్ వచ్చాయి లైక్ మీరు సడన్ గా ఎలా పెట్టారు అక్క అనేసి సడన్ గా పెట్టలేదు ఫ్రమ్ 3-4 మంత్స్ నుంచి జరుగుతున్న ప్రాసెస్ అంతా జరుగుతుంది అది మీ అందరికీ మమ్మల్ని డైలీ ఫాలో అయిన వారికి అయితే మాత్రం తెలుస్తుంది కొత్తగా చూసే వారికి అయితే తెలియదు సో కొత్తగా చూసే వ్యూస్ ఎవరన్నా సరే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ సో ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే యుఎస్ వెళ్దాం అనుకున్న మేము రెస్టారెంటే ఎందుకు పెట్టాం ఇంకేదైనా బిజినెస్ పెట్టచ్చు కదా అండ్ ఇంకా చాలా మంది అంత పెద్ద రెస్టారెంట్ ఎందుకు పెట్టారు స్లోగా స్టార్ట్ చేసి వెళ్ళొచ్చు కదా ఒక చిన్న బిజినెస్ నుంచి పెద్దగా స్టార్ట్ చేయొచ్చు కదా అని ఇంకా చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారన్నమాట సో వాళ్ళందరి డౌట్స్ కొంతమంది డౌట్స్ ఉన్నాయి కొంతమందికి స్టార్టప్ కోసం ఐడియాస్ కావాలి అని అడుగుతున్నారు సో మేము ఒక్కరైతే మాత్రం ఎలా అక్క ఎంత అమౌంట్ ఏంటి అక్క అని అడుగుతున్నారు అదంతటికి మీకు క్లారిటీ వీడియో వస్తుంది లాస్ట్ వరకు వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయకండి చూడండి గాయ్స్ అన్నింటికీ ఆన్సర్ అయితే మాత్రం దొరుకుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బీటెక్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మేము బీటెక్ పాస్ అయిపోయింది పాస్ అవుట్ అయ్యి వచ్చింది 2023 జూలై మేము సర్టిఫికెట్స్ మా చేతికి వచ్చినప్పటికీ ఆగస్ట్ అయింది సో అప్పటికే 6 మంత్స్ వరకు డిసెంబర్ వచ్చేస్తుంది ఏం చేయాలి ఇటు మాస్టర్స్ చేద్దామని యుఎస్ అనుకున్నాం సో యుఎస్కి కావాల్సిన ఎగ్జామ్ క్వాలిఫికేషన్స్ లైక్ యులింగో ఐల్స్ టోఫిల్ జిఆర్ఈ వీటన్నిటికీ ప్రాసెస్ తెలుసుకున్నాం బ్యాంక్ లోన్స్ కోసం కనుక్కున్నాం ఎగ్జామ్ ప్రాసెస్ తెలుసుకున్నాం అండ్ కొన్ని కొన్ని క్లాసెస్ జరిగితే వాటికి కూడా అటెండ్ అయ్యాం సో మా ఫ్రెండ్స్ లో చాలా మంది చాలా కన్ఫ్యూజన్ మేము ఉండిపోయాం అన్నమాట అంటే ఇప్పుడు నేను పింకి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మా ఇద్దరికి ఎంత అవుతుంది ఫైనాన్షియల్ గా ఎంత సపోర్ట్ ఉండాలి మాకు అన్నీ చూసుకుంటే చాలా 1 ఇయర్ దగ్గర అయిపోతుంది అన్నమాట అంత మేము అసలు చేయగలమా అసలు మాకు అంత ప్రెషర్ తీసుకోగలమా మేము అక్కడ ఎంత దూరం వెళ్ళి ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఉండగలమా మేము ఉండి మేము చేయగలమా అనేసి చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండిపోయాం టెన్షన్ లో ఉండిపోయాం ఇంకా చూసి చూసి మన రెసిడెన్స్ స్టెప్ అయితే మాత్రం మేము తీసుకున్నాం అన్నమాట సో మనం యుఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసుకుందాం అనుకుని దానికోసం సేవింగ్ చేసుకుని అమౌంట్ అంతా తీసుకుని వచ్చి మనం రెస్టారెంట్ పెట్టుకున్నాం అన్నమాట అసలు రెస్టారెంట్ ఎందుకు పెట్టామంటే మేము ఆల్రెడీ చెప్పినట్టు నాని చెప్పినట్టు అప్రాక్స్ 1 ఇయర్ అవుతుంది అంత ఎఫోర్ట్ చేసిన తర్వాత కూడా మనకి రిజల్ట్ అనేది ఉండదు అని మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఎవరైతే మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ లేదా మా ఫ్యామిలీ కజిన్స్ వెళ్ళారో వాళ్ళు చెప్పిన మాట అంతా ఒకటే ఎక్స్పెక్టేషన్స్ వేరు రియాలిటీ వేరు రియాలిటీలో ఇదంతా వర్కౌట్ అవ్వదు ఇద్దరు వస్తే ఫినాన్షియల్గా కొంచెం ప్రెషర్ ఎక్కువైపోతుంది అలా నువ్వు ఒకరిమే వెళ్తే అది మేము తీసుకోలేము ఒకరిని వదిలి ఉండి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట చాలా మంది అంటున్నారు చిన్న నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అని మేము ఫస్ట్ అదే అనుకున్నాం లైక్ మేము యుఎస్ కోసం ఏ అమౌంట్ అయితే దాచుకున్నామో ఆ అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం ఇన్వెస్ట్ చేస్తేనే మనకి కూడా డబ్బులు అయిపోయాయి అని ఒక బాధ ఉండదు అని అనుకున్నాం అనమాట సో చాలామంది ఇంకా ఇల్లు తీసుకోవచ్చు కదా రెస్టారెంట్ ఎందుకు అంత గోల్డ్ ఉంది ఇది ఉన్నాయి మీకు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మాకు ప్రెజెంట్ ఓన్ హౌసెస్ ఉన్నాయి నాకు ఓన్ హౌస్ ఉంది నానికి ఓన్ హౌస్ ఉంది సో ఇప్పుడు మేము అదే అమౌంట్తో మళ్ళీ అలాంటి ఓన్ హౌసే తీసుకునే కన్నా ఒక డ్రీమ్ హౌస్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ బడ్జెట్ కావాలి ఈ అమౌంట్ని ఎందుకు మనం వేస్ట్ చేయడం అని చెప్పి మేము ఇలా రెస్టారెంట్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అండ్ గోల్డ్ గురించి అడుగుతున్నారు అదంతా ఒక సెపరేట్ వీడియో చేసి పెడతాం అనమాట దాని కొంచెం సైడ్ పెడదాం అండ్ ఈ వీడియోలో రెస్టారెంట్ గురించి అసలు రెస్టారెంట్ మేము ఎలా పెట్టాం ఎందుకు పెట్టాం అనేది మీకు క్లారిటీ అంతా మీకు తెలుస్తుంది అనుకుంటాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాం అండ్ ఆల్సో యుఎస్ వెళ్ళడం బెటరా ఇలా రెస్టారెంట్ పెట్టుకోవడం బెటరా అనేది కూడా మీరేమనుకుంటున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది మీ ఒపీనియన్ లో మేము ప్రాబ్లం అయితే మీకు చెప్పాం ఎందుకంటే ఇద్దరం కలిపి ఒకేసారి వెళ్ళాలంటే అంత అమౌంట్ మేము అఫోర్డ్ చేయలేము అనమాట సో మాకున్న అమౌంట్ తో కలిపి మేము ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకున్నాం సో వెళ్ళడం బెటర్ అంటారా రెస్టారెంట్ పెట్టుకున్న బెటర్ అంటారా మీరేమనుకుంటున్నా మీరు కమెంట్ చేసిన కమెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా మా కమెంట్ లో తెలియజేయండి సో దాని సో ఎవరైతే సేవింగ్స్ లేదు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఫ్యూచర్ ఏంటి ఇలా అనుకునేవారో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ అనమాట సేవింగ్స్ లేకుండానే మనం ఈరోజు ఈ స్టెప్ వరకు రాము అండ్ ఆల్సో మేము ప్రతిదీ ఆలోచిస్తామంటే మనం ఒక 1 రూపీ ఖర్చు పెడుతున్నాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు యూజ్ ఉంటుంది అనేది కూడా మేము ఆలోచించి ఆ స్టెప్ని అయితే మాత్రం తీసుకుంటామన్నమాట అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఈ రెస్టారెంట్ అనే ప్లాన్ నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది సో నాని బర్త్డేకి మేము బాలి అండ్ మలేషియా ట్రిప్ వెళ్ళాం మీరు అందరూ చూసే ఉంటారు చూడకపోయినా ఒక్కసారి రీక్యాప్గా ఈ ఓవర్లాప్ చేసిన క్లిప్స్ చూడండి సో మేము బాలి మలేషియా ట్రిప్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం ఫుడ్ అంబియన్స్ అంతా చాలా బాగుంది నేను సరదాగా అన్నాను మనకు ఒక రెస్టారెంట్ ఉంటే ఎంత బాగుండేది మనం నచ్చిన ఫుడ్ మనం తినచ్చు అని చెప్పి సో మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాను అన్నకు కూడా ఇలా ఆల్రెడీ ముందు ఫుడ్ బిజినెస్ ఉండేది సో అప్పుడు వై నాట్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి వచ్చిన ప్లాన్ అది సో అదంతా జరిగింది దానిలో మేము ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా ఫిక్స్ అయిపోయాం ఇలా రెస్టారెంట్ పెడదాము అని చెప్పి ఫిక్స్ అయ్యాం వెంటనే ఇంకా అమౌంట్ సెట్ చేసుకుని అమౌంట్ మొత్తం మేము పెట్టుకుని
రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేసాం. జాన్ 21 స్టార్ట్ చేసాం, మార్చ్ 24 అనేది ఓపెన్ అయిపోయింది. కానీ అందరికీ షాకింగ్ అయిన దశ, విత్ ఇన్ 2 మంత్స్ లో మీరు ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీరు చెప్తే నమ్మరు, 2 మంత్స్ మనం జాన్ 25 స్టార్ట్ చేసాం, మార్చ్ 24 ఓపెన్ చేసాం అంటే ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు. అది అంతా ఎలా చేసామో అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది. మేము ఏం చేసినా సోషల్ మీడియాలో కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఏం ప్లాన్ చేసినా ఒక రీజన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ 2 మంత్స్ కంటెంట్ ఎందుకు పెట్టట్లేదు అంటే, ఇంత బల్క్ అమౌంట్ ఒక దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అటు అది కాన్సన్ట్రేట్గా చూసుకోక ఇటు ఇది కాన్సన్ట్రేట్గా చూసుకోకపోతే మనం మధ్యలో ఫూల్ అయిపోతాం. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక పని చేసిన దానికి రిగ్రెట్స్ ఉండకూడదు. నేను ఎందుకు ఇది చేశాను అనే రిగ్రెట్ మనకు వచ్చింది అంటే అది అక్కడే ఫ్లాప్ అయిపోయినట్టు. సో మాకు అలాంటి రిగ్రెట్స్ ఏం ఉండకుండా ఉండాలి అని చెప్పి మేము ఈ 2 మంత్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే మేము అక్కడే టైం అంతా స్పెండ్ చేసాం. అండ్ మీ కంటెంట్ కూడా కొంచెం డిలే అయింది. యా, సో ఇంకా కొన్ని అంటే ఎవరైతే అనుకుంటున్నారో షో ఆఫ్ బ్యాచ్ అని ఇదని అదని, ఎక్కడ షో ఆఫ్ జరిగిందండి? మనం పెట్టుకున్నది ఉన్నది ఉన్నదా చూపించడంలో తప్పే ఉందండి. చెప్పాలంటే మనం రెస్టారెంట్ వచ్చి ప్రతి ఒక్కరు వీడియో చేసి పెట్టారు, కానీ మనం మాత్రం వీడియో పెట్టలేదు. ఇంకా అసలు ఫుల్ వీడియో మేము అసలు ఆ రోజు చేసిన సెలబ్రేషన్స్ లో వీడియో కూడా మర్చిపోయాం. అసలు తిండి ఆకలి వేయలేదంటే ఆ ముందు రోజు ఆ రోజు తర్వాత రోజు 3 డేస్ మాకు ఆకలి కూడా వేయలేదు. అంత బాగుంది అలా, ఎందుకంటే లైఫ్ లో మాకు బెస్ట్ మూమెంట్ అది. ఎందుకంటే మాకు మేము కొన్ని మీతో చెప్పుకోవాలి, ఎవరైతే ఈవెన్ కాలేజ్ లో కూడా ప్రతి ఒక్కరూ లైఫ్ లో సక్సెస్ అవుతారు మీరిద్దరు తప్ప నా ఎవరైతే అనుకునే వాళ్ళు, మేము కాలేజ్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అదే ఫ్యాకల్టీ మమ్మల్ని చాలా చాలా పొగిడారు. అసలు మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అని చెప్పి స్టూడెంట్స్ కి కూడా తీసుకెళ్లి పరిచయం చేయడం అనేది జరిగింది. సో అవన్నీ మాకు చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అని మేము చెప్పుకుంటాం అన్నమాట. అండ్ ఆల్సో ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీ, నాని వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ రోజు అటెండ్ అయ్యారు, బట్ మేము వీ కుడెంట్ క్యాప్చర్ వీడియోస్. మా వీడియోసే మేము తీసుకోలేకపోయాం. మనం వీడియోయే మనం పెట్టుకోలేదు, అందరూ పెట్టారు కానీ అన్నట్టు క్రౌడ్ వచ్చారు, అసలు క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. ఆల్రెడీ ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, కొంచెంగా చిన్న చిన్న క్లిప్స్తో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అండ్ అదే కాకుండా ఇంకా అసలు ఫ్యూచర్ ఏంటి? ఇంకా రెస్టారెంట్ పెట్టారు, బాగానే ఉంది, ఓన్లీ రెస్టారెంట్ మీదే ఉంటారా, ఇంకా కంటెంట్ చేయరా, ఇంకా ఏమైనా చదువుదాం అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. సో మేము వైజాగ్లోనే గీతంలో అయినా లేకపోతే జీవీపీలో అయినా ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాము. ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు సర్టిఫికేట్స్ వెనకాతల కూడా డిగ్రీస్ ఎక్కువే ఉండాలని ఉంది, బీటెక్ తర్వాత ఎంటెక్ అలా అనుకుంటున్నాము. అండ్ ఆల్సో కొన్ని ట్రావెల్ వీడియోస్ అనేవి మేము చేద్దాం అనుకుంటున్నాం. ట్రావెలింగ్ అంటే ప్యాషన్ మాకు, అంటే తిరగాలి, చూడాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి. సో కమింగ్ సూన్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ఇన్ఫినిటమ్ వెబ్ సిరీస్ కోసం అడుగుతూనే ఉన్నారు. ఇన్ఫినిటమ్ వెబ్ సిరీస్ వెరీ సూన్ స్టార్ట్ అయిపోతుంది. మన సైడ్ నుంచి ఉంది, ఎందుకంటే 2 మంత్స్ నుంచి మనకి నాన్ స్టాప్ గా వర్క్ చేయడం వల్ల మనం హైదరాబాద్ కూడా వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. ఇన్ఫినిటమ్ సపోర్ట్ మాకు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆఫీషియల్ గా కొన్ని అనౌన్స్ చేయాల్సినవి ఉన్నాయి త్రూ ఇన్ఫినిటమ్. మేము అది కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాము. సో ఇన్ఫినిటమ్ లో సిరీస్ షూట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాన్సెప్ట్ ఎంత బాగుంది అంటే చాలా డీసెంట్ కాన్సెప్ట్. మా ఇద్దరికి స్టోరీ నిజంగా మేము కనెక్ట్ అయ్యాం, మీరందరూ కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఇంకా లవ్ సిరీస్, ఇంకా చాలామంది లవ్ వీడియోస్ని రీల్స్ని మిస్ అవుతున్నామంటున్నారు. మొత్తం అన్ని వీడియోస్ ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అండ్ అదే కాకుండా పెళ్ళి రెస్టారెంట్ ఓపెన్ చేశారు, ఇది కొనుక్కుంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. సో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సిన టైం వచ్చింది, ఓపెన్ చేసాం. కారు కొనుక్కోవాల్సిన టైం వచ్చింది, కారు కొనుక్కున్నాం. సో పెళ్లి చేసుకోవాల్సిన టైం రావాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అండ్ మా ప్లాన్ ఓన్లీ పెళ్లిది ఏంటి అంటే A to Z మొత్తం అంతా సెటిల్మెంట్ ఉండాలి, ఎందులోని బాధ అనేది ఉండకూడదు. సో అదంతా వచ్చిన వెంటనే మేము డెఫినెట్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాం. సో మీరు మాతో పాటు వెయిట్ చేయండి. ఆబ్వియస్లీ సో మీరు దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా, ఇంకా చాలామంది బండి ఏమైంది అని అడుగుతున్నారు. మనం బండి అమ్మేసాం అనుకుంటున్నారు చాలామంది. సో బైక్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. బైక్ అనేది నాని ఫేవరెట్, అది ఎప్పుడు నాని వదలడు. బైక్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు నాని వాళ్ళ చిన్న తమ్ముడు గౌతమ్ ఉన్నాడు కదా, తను యూజ్ చేస్తున్నాడు అనమాట. బికాజ్ మన రెస్టారెంట్ ఆనందపురం, మనం ఉండేది కొంచెం సిటీలో, సిటీ నుంచి బైక్ మీద వెళ్ళాలి అంటే చాలా కష్టం కాబట్టి కారులో వెళ్ళడంతో బైక్ గౌతమ్ యూజ్ చేస్తున్నాడు. అంతేకాని బైక్ అయితే ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇంకా మీరు అందరూ అడిగిన గోల్డ్ కోసం గోల్డ్ కలెక్షన్ నేను సెపరేట్గా ఒక మంచి వీడియో చేస్తాను. బికాజ్ నా దగ్గర
మంచిగానే ఉంది గోల్డ్ అంతా. గోల్డ్ కోసం నేను సెపరేట్ గా ఒక వీడియోయే చేసి పెడతాను. సో ఇంకా అదే కాకుండా సునీల్ ఛానల్, అసలు సునీల్ కోసం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటో చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు సునీల్. సో సునీల్ ఏం చేస్తున్నాడు, సునీల్ ఎప్పుడు కాలేజ్కి వెళ్తాడు, అసలు ఇప్పుడు రెస్టారెంట్ అంతా ఎవరు చూసుకుంటున్నారు, హ్యాండ్ ఓవర్ ఎలా ఎవరు చేసుకుంటున్నారు, అండ్ పార్ట్నర్షిప్ కోసం చాలా మంది అడుగుతున్నారు. పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు కదా, సేఫ్ అయినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదా అని. సో మనం ఎప్పుడైనా పార్ట్నర్షిప్ పెట్టుకున్నాము అని అంటే మన మైండ్కి ఈక్వల్గా ఉన్న వాళ్ళతోనే పెట్టుకోవాలి, అప్పుడే మనకు ఎలాంటి ఇష్యూస్ రావు. అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళకి మనకి. సో మేము 70% వెళితే అన్న 30% వస్తారు, అన్న 30% వెళితే మేము 70% వస్తాం. అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే మేము ఈ రోజు వరకు వచ్చాం. అది ఓపెన్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 9 డేస్ అవుతుంది. దాని పని అది హ్యాపీగా చూసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు మొత్తం లీడ్ చేస్తున్నారు అంటే మేము అందరం కలిసే చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇంకా సునీల్ ఛానల్ కోసం అడుగుతున్నారు, నా ఛానల్ కోసం అడుగుతున్నారు. మేము నా ఛానల్లో ఫ్యాషన్ కంటెంట్, నెక్స్ట్ ఇంకా మేకప్ రొటీన్, స్కిన్ కేర్ గురించి, గర్ల్స్ రిలేటెడ్ A to Z వీడియోస్ అని నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సునీల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీల్ ఛానల్లో నేను సునీల్ ఆంటీ కలిపి మంచి మస్తీ ఫన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామన్నమాట. ఇంకా బ్యాక్ టు కంటెంట్ అన్నమాట. ఇంకా మన మైండ్ మొత్తం రెస్టారెంట్ పెట్టేసి ఇప్పుడు ఇంకా దాని పని చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనం మళ్ళీ మన కంటెంట్లోకి వచ్చేయాలి. సో ఇంకా చాలామంది ప్రాంక్స్ గురించి అడుగుతున్నారు, నాని మీద ప్రాంక్ చేయండి, పింకీ మీద ప్రాంక్ చేయండి అని. నేనైతే ఒక మంచి 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 కంటెంట్తో రెడీగా ఉన్నాను, అది వెరీ సూన్ అప్లోడ్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో ఇంకా సునీల్ కూడా ప్రస్తుతం బీటెక్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంది, కొంచెం ఎగ్జామ్స్, వాటికి మేలో జూన్లో వాడు అటెండ్ అవుతాడు. ఇవన్నీ అయ్యే గ్యాప్లో మనకి వీడియోస్కి టేకింగ్కి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా ఏమైనా క్లారిటీ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పార్ట్నర్షిప్, ఇంకా ఐడియాస్ గురించి అడుగుతున్నారు, బిజినెస్ ఐడియాస్ గురించి. సో మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నా మీకు దాని మీద ఉంటేనే స్టార్ట్ చేయండి, లేకపోతే అస్సలు వద్దు. లేదా పార్ట్నర్ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉండాలి. ఇద్దరికి నాలెడ్జ్ లేకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే అది చాలా రాంగ్ డెసిషన్ అవుతుంది, మనకి రిగ్రెట్స్ అనేవి చాలా ఉండిపోతాయి. సో మీరు ఏం చేసినా కూడా వితౌట్ రిగ్రెట్స్ ఉండేలా చూసుకోండి. సో యాజ్ ఆఫ్ నౌ మీ డౌట్స్ అన్ని క్లారిటీ ఒకటి వచ్చింది అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా మిగిలిపోతే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాని పింకీ ఆఫీషియల్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.